Ramzan Sandarbanga, Kondapalo, Pratyeka Prarthanalo Palgunaru, Mailavaram Kutami Abhyardhi, Vasantha Krishna Prasad. Anantaram Muslim Sodarlaku, Ramzan Subhakankshalu Teliparu, Rashtra Prajala Sukha Santoshalato Undalani, Allahanu Korukunnanani Antunna, Vasantha Krishna Prasadto, Ma Pratinidhi Prasad face to face. Mailavaram Nijakarganlo, BJP Janasena Balaparchina, Kutami, TDP MLA Abhyardhi, Vasantha Krishna Prasad, Iroju, Ramzan Dinani Praskarinchukoni, Kondapallilo Unnatuvanti Idgalo, Muslim Prajalato, Mamekamai, Pratyekamainatuvanti, Prarthanalu Chesaru, Prastutam Manato Matladenduku, Vasantha Krishna Prasad Ayanato Matladam, Sare Cheppandi, Pavitra Panduga Ramzan Rojuna Meeru, Muslim Sodarulato, Pratyeka Prarthanalo Palgonadam Ela Anipinchindi. నా అదృష్టం ఈరోజు నేను ప్రతి సంవత్సరం మైలవరం ఈద్గాలో ప్రేయర్లకు వెళ్తాను క్రమం తప్పకుండా ఈ సంవత్సరం కొండపల్లి సోదరుల ఆహ్వానం మేరకు వీరి దగ్గరికి వచ్చాను వాళ్ళ పవిత్ర మాసం పవిత్రమైన రోజు ఈ రంజాన్ రోజు ఈ రోజున వాళ్ళందరితో కలిసి ఈ రంజాన్లో పాలు పంచుకున్నందుకు సంతోషంగా ఉంది రాష్ట్రంలో ఉన్న మైలవరం నియోజకవర్గంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు అల్లా దీవెనలతో అల్లా ఆశీస్సులతో అందరూ బాగుండాలి మన రాష్ట్రం బాగుండాలి ఇప్పుడే ముస్లిం సోదరులు చెప్తా ఉన్నారు ఖురాన్లో చెప్పిన ప్రతి సూక్తి ఈరోజు నెమరు వేసుకుంటా ఉన్నారు వాళ్ళు ప్రధానంగా తమ తోటి వారిని తమ సాటి వారిని కలుపుకొని ముందుకు సాగాలని పండగ అంటే మన ఒక్కళ్ళకి కాదు మన పక్కన నిరుపేద కూడా పండగ చేసుకునేటట్టుగా ఉండాలని ఆ మహమ్మద్ ప్రవక్త ఏమైతే సూక్తులు చెప్పారో ఈ రంజాన్ ప్రార్థనలో అరబిక్ భాషలో చెప్తారు కాబట్టి అందరికీ అర్థం కాదు కానీ పెద్దలు తెలుగులో అనువదించి ఆ ప్రధానమైన విషయాలు చెప్పడం అందరూ మనం అన్ని భిన్న మతాలు భిన్న సంస్కృతులు కలిగిన భారతదేశంలో అందరం అన్నదమ్ముల కలిసిమెలిసి జీవించాలి కలిసిమెలిసి బతకాలి ఆ అల్లా దయతో మన రాష్ట్రం మన దేశం మనం అందరం సుభిక్షంగా ఉండాలని పండగ రోజు ఆ భగవంతుని ప్రార్థిస్తూ ధన్యవాదాలు మైలోజకం నేర్చుకోవడంలో ఇప్పటికే మీరు ముస్లిం సోదరులతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేశారు ఇఫ్తార్ విందుల్లో పాల్గొన్నారు కూటమి పట్ల ముస్లిం సోదరులో ఉన్నటువంటి మనోగతం ఎలా ఉంది కూటమి పట్ల వారి యొక్క అభిప్రాయం లేదంటే ఆసక్తి ఎలా ఉంది బాగుందండి అంత బాగుంది ఈ ఈ పవిత్రమైన ప్లేస్లో రాజకీయాలు మాట్లాడడం నాకు ఇష్టం లేదు నేను కేవలం వారి శుభాకాంక్షలు చెప్పడానికి వారితో కలిసి పాలు పంచుకోవడానికి వచ్చా థ్యాంక్ యూ మీ నియోజకవర్గంలో ముస్లింలకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా మీ దృష్టికి వచ్చాయా ఒకవేళ రాబోయే ఎన్నికల్లో మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే ముస్లిం సోదరులకి ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు ఈ 5 సంవత్సరాల్లో చాలామంది పేదలకి ఇంటి పట్టాలు ఇచ్చాము ఇంకా కొంత కొత్త కుటుంబాలు ఏర్పడవచ్చు ఎందుకంటే ముస్లింస్లో పెద్ద పెద్ద కుటుంబాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి కొత్త కుటుంబాలు ఏర్పడే కొద్దీ వారికి మళ్ళీ పట్టాలు అవసరం కావచ్చు చాలా సమస్యలు ఉంటాయి తప్పకుండా వాటిలో నేను నా వంతు పాత్ర పోషిస్తా నా వంతు భాగస్వామ్యం వహిస్తాను రాబోయే ఎన్నికల్లో ముస్లిం సోదరులంతా తనకు మద్దతు ఇస్తారని చెప్పేసి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ తాజా పరిచయం కార్పొరేషన్ శోభనాద్రితో ప్రసాద్ టీవీ5 న్యూస్